కాలంలో వెలసిన్న అతి ప్రాచీనమైన 1784వ సంవత్సరంలో నిర్మితమైన ఘన చరిత్ర కలిగిన శ్రీ శ్రీ కోదండరామ స్వామి పేదరికంలో మగ్గిపోతున్నారు. నాడు స్వామి అమ్మవార్ల నిత్య కాంకార్యం కొరకు కొన్ని వందల ఎకరాలను పలు గ్రామాల్లో దానంగా ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలలో గర్భగుడికి మరియు అమ్మవారి సన్నిధి గోపురానికి వెలుగుల కాంతి లేక వెలవెలబోతున్నాయి. గుజరటిపాలెంలోని కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి వేడుకల్లో కోదండరామ స్వామి వారి ఆలయానికి రంగులు వేయడం, విద్యుత్ దీపాలంకరణ చేయడం సంవత్సర సంవత్సరానికి మస్కమారిపోతుందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వంశ పారంపర్య ధర్మకర్తలు కానీ అధికారులు కానీ బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీతారాముల కళ్యాణ మహోత్సవం ముందు కుర్చీలు వేసి ప్రముఖులు కూర్చోవడంపై గోవింద భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుర్చీల్లో కూర్చున్న వారి వల్ల వెనుక ఉన్న మహిళలు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించలేకపోయామని, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కళ్యాణాన్ని మనస్ఫూర్తిగా తిలకించలేకపోయామని నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. మండలం దగ్గర ఒక వరుస క్రమంలో వచ్చినట్లయితే ఇటువంటి విశేషమైన కార్యక్రమం మరలా మరలా మనం చూద్దామంటే సంవత్సరం దాకా ఎదురు చూడాలి. ఈ స్వామివారి కళ్యాణోత్సవ వైభోగాన్ని చూడాలంటే అప్పటిదాకా ఎవరు ఉంటామో, క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమశ్చ కరుణానాస్తి కర్తవ్యో.